కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆయన బుచ్చిరెడ్డి పాలనలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జొన్నవాడ కోట ఏమైందో అర్థం కావడం లేదని, బుచ్చి నుంచి జొన్నవాడ వరకు గ్రావెల్ మాఫియా పేట్రెగిపోతుందని ఆయన అన్నారు. ఈ గ్రావెల్ మాఫియాల్లో ఎమ్మెల్యేలకు వాటాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. మరి ప్రధానంగా ఇది ఈ సంవత్సరం ఆఖరిలో జరిగేటువంటి ఇదే కర్మ మన రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమం ద్వారా కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పోరవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోడ్డు షోని దిగ్విజయం చేసే దానికోసం అన్ని మండలాల్లో కూడా తిరుగుతూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో నిర్వహించినా పూర్వమైనటువంటి ప్రపంచంగా జనాలు వచ్చి అద్భుతంగా విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కందుకూరు కావలి కోవూరు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వేలాదిగా ప్రజలు తరలివచ్చి జన హృదయ నేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ యొక్క రోడ్ షో కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఈ ప్రభుత్వ విధానాలేంది, ఇంటింటికి కడప కడపకి తిరుగుతా ఉన్నాడు శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న, కడప కడపకి పోయి వారెంటర్లు పెట్టుకుని వాళ్ళ మొహం కూడా చూసే పల్లె కాగితం తీయటం ఒక ఫోటో కొట్టుకోవటం ఇటుపడి పోవటం, ఎందుకంటే వాడు ఎవరు అడుగుతారా? ఈరోజు పెద్ద ఎత్తున పెన్షన్లు తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు, దుర్మార్గంగా దురాగతంగా అక్రమంగా అన్యాయంగా ఈనాడు గ్రావెల్ మాఫియా చేసేటువంటి కార్యక్రమం చేశారు. నిన్న దినేష్ రెడ్డి గారు పర్యటనకు వచ్చి మరి దాంట్లో ఈ గ్రావెల్ క్వారీల మీద పూర్తి స్థాయిలో మరి నిమగ్నమై పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని సమీక్షించారు. సుమారుగా 1,000 కోట్ల రూపాయల పైన అవినీతి జరిగిందని, ఈ శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న 200 నుంచి 300 కోట్ల రూపాయలు దోచుకున్నాడని, కేవలం కరిగే రిజర్వాయర్ కాకుండా జనవాళ్ళ గుట్టలు ఎత్తేసారు, ఎట్టపోయినా మాయమైపోయినాయి. ఈరోజు మరి ప్రత్యేకంగా జొన్నవాడ నుంచి మరి కోట్లాది రూపాయలు మరి గ్రావెల్ని తరలించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. అదేవిధంగా పెదవరితో పాటు జనగరలో మొత్తం అసలు మాయకేసేసారు. ఈ విధంగా కోట్లాది రూపాయలు ఈనాడు అవినీతి అక్రమాల జయంగా ఈ నల్లపరెడ్డి ప్రసన్న ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కోవూరు నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఏ వర్గాల ప్రజలు కూడా సంతోషంగా లేరు, ఈ ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఈ ముఖ్యమంత్రి దరిద్రం వదిలిపోతారని ఈనాడు ప్రజలు ఈనాడు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.